రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి కాబట్టే రామరాజ్యం వచ్చిందని, అందువల్లే అన్నా క్యాంటీన్లు ప్రారంభమవుతున్నాయని కావలి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అన్నారు. రాక్షసులు లాంటి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక మోనార్కులాగా సైకోలాగా పాలించిన జగన్ కు ప్రజలు సరైన బుద్ధి చెప్పారన్నారు. ఆగస్టు 15వ తేదీ అంగరంగ వైభవంగా అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నారు. చంద్రబాబు నాయుడు వల్లే రామరాజ్యం వచ్చిందని ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తెలిపారు. కావలిలోని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసం నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అన్నా క్యాంటీన్లు మనం 2 రోజులు ప్రారంభం కాబోతున్నాయి. ఎంతో మందికి పేదవాళ్ళకి, ముఖ్యంగా ఇతర ప్రదేశాల నుంచి, అంటే పక్క మండల స్థాయి నుంచి కానీ తాలూకా స్థాయి నుంచి కానీ ఇటు సిటీలోకి వచ్చినప్పుడు కడుపు నిండా అన్నం తినాలంటే 150 రూపాయలు 200 రూపాయలు పెట్టి చాలా ఇబ్బంది పడే రోజుల్లో ఉన్న ప్రజలకు చంద్రబాబు నాయుడు గతంలో నేనున్నాను అంటూ ఈ యొక్క అన్నా క్యాంటీన్ ప్రవేశపెట్టారు. తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అర్ధాంతరంగా వాటిని మూసివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ రావడంతో ఆగస్టు 15వ తేదీ అద్భుతంగా ఈ యొక్క అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు దీనిపై మనతో మాట్లాడడానికి కావాలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు మాట్లాడు. సార్, చెప్పండి, గతంలో అన్నా క్యాంటీన్లు ఉన్నప్పుడు ఎంతోమంది పేద ప్రజలు కడుపు నిండా కేవలం 5 రూపాయలకి అన్నం తింటున్నారు. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒకటి మూసివేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రారంభిస్తున్నారు. దీనిపైన మీ స్పందన ఏమిటి? ఒక బృహత్తర కార్యం, పేదవాడు కార్యక్రమం, పేదవాడికి పట్టడి అన్నం పెట్టే కార్యక్రమం, పేదల అభ్యున్నతి కోసం పనిచేసేటువంటి ప్రభుత్వం. రామరాజ్యం వస్తుంది, రాముడు లాంటి చంద్రబాబు పట్టాభిషేకం అవుతాడు, ఈ రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉంటారని ప్రజలందరూ అనుకున్న తరుణంలో ఈ రోజున చెప్పిన మాట మీద అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. ఆగస్టు 15వ తేదీ సాయంత్రం 6 గంటలకి రాష్ట్రంలో 100 సెంటర్లలో అన్నా క్యాంటీన్ ప్రారంభించడం జరుగుతుంది. అదేవిధంగా తర్వాత కూడా మళ్ళా మిగతా ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా కావల్లో కూడా ఈరోజు అన్నా క్యాంటీన్ బిగిన్ చేస్తున్నారు. రేపు ఆగస్టు 15వ తేదీన 6 గంటలకి అన్నా క్యాంటీన్ని ప్రారంభించి రోజుకి 700 మంది టిఫిను, మధ్యాహ్నం 700 మందికి, సాయంత్రం 700 మందికి భోజనాలు ఇచ్చే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. గత ప్రభుత్వం పేదవాడిని అణిచేసిన ప్రభుత్వం, భూస్వాముల ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల ప్రభుత్వం, ధనవంతుల ప్రభుత్వంగా మిగిలిపోయింది. ధనవంతుల అహంకారానికి పేదవాడు నలిగిపోయాడు, పేదవాడు పేదవాడుగా మిగిలిపోయాడు, ధనవంతుడు ధనవంతుడిగా పెరిగిపోయాడు. పేదవాడికి ధనవంతుల మధ్య తారతమ్యతలు పెరిగినాయి. పేదవాడికి పట్టిన అన్నం దొరకనటువంటి పరిస్థితి, ఉపాధి లేని పరిస్థితి, నిరంతరం సంవత్సరానికి 270 రోజులు పని దొరకాల్సిన పేదవాడికి పని కల్పించలేని ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఆ దుర్మ పరిపాలన వైద్యులకు ఈరోజు రామరు లాంటి రాజ్యం వచ్చింది. తప్పకుండా ఇక్కడ అందరికీ న్యాయం జరుగుతుంది. అందుకోసమే పేదవాడికి కనీసం ఆకలితో అలమటించకూడదు, ప్రతి ఒక్కడూ నిండుగా అన్నం తినాలి. పుట్టిన ప్రతి వ్యక్తి ఆహారం కోసమే జీవిస్తున్నాడు. ఆహారాన్ని అందించే భాగంగా అన్నా క్యాంటీన్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నారు. అయితే తమిళనాడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటికీ, అక్కడ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా అమ్మా క్యాంటీన్లు కంటిన్యూ చేసింది. కానీ మన రాష్ట్రంలో మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అన్నా క్యాంటీన్ నిర్మోక్షంగా రద్దు చేశారు. గర్విష్టి అహంకారి రాజైతే రాజ్యం కూడా అలాగే ఉంటుంది. పబ్లిసిటీ పిచ్చి నిరంతరం తన పేరే తపించాలి. నిరంతరం ఒకప్పుడు హిందువులుగా తల్లిదండ్రులు చెబుతుండేవాళ్ళు, నిద్రలేయంగానే నారాయణ అనుకోమని, కృష్ణ రామ నారాయణ అనుకోమని. అట్లా జగన్మోహన్ రెడ్డి నిద్ర లేచిన దగ్గర నుంచి నిద్రపోయేంతవరకు తన పేరును ఉచ్చరించాలనే స్వార్థం, తన పేరే తప్పించాలనేటువంటి స్వార్థం అన్నిటికీ తన పేర్లు పెట్టుకున్నాడు. ఎక్కడ పేదవాడు కనిపిస్తే వాడిని ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశాడు, ధనవంతులు కల్పిస్తే హక్కును చేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ పథకాల అహంకారమే ఈరోజు అతన్ని భూస్థాపితం చేసింది. ఆఖరికి పల్లెటూళ్ళలో పంట బాగా పండితే మాకు సీతకుండీలనే కుండీలు ఉండేవి, దానికి బొమ్మ వేసి పెట్టేవాళ్ళు. ఆఖరికి పంట పండే పొలాల్లో కూడా రాళ్ల మీద జగన్ తన ఫోటో లేపించుకున్నాడంటే అతని యొక్క దుహ అరంక అహంకారము ఎంతదో ఆలోచించండి. నా ఆస్తి మీద కూడా తన ఫోటో వేసుకునే పరిస్థితి. వీటన్నిటినీ కాల రాశారు కాబట్టి భవిష్యత్తులో ఈ రాక్షస ప్రభుత్వం ఇంకొకసారి రాకుండా ప్రజల ముందు చూపుతో చంద్రబాబుని ఎన్నుకోవడం జరిగింది. ఇంకొకసారి ఆ రాక్షస ప్రభుత్వం అనేది రాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. సార్, ఫైనల్గా మీరు బాధ్యతలు చేపట్టి ఇంకా 2 నెలలు కూడా కాలేదు, మీ పైన ఎవరైతే తీవ్ర విమర్శలు చేశారో వాళ్ళు కూడా ఈరోజు కావ్య కృష్ణారెడ్డి పరిపాలన బాగుంది అని చెప్పుకునే స్థాయికి వచ్చారంటే కారణం ఏంటి? కారణం ఏం లేదండి, ఎలక్షన్ నుంచి ముందు నేను చెప్తున్నా, నేను కావాలి ప్రజాసేవకే వచ్చా, కావాలలో
పెరిగా కావల్లోనే జీవిస్తున్నా, కావలు ప్రజల కోసమే పరితపిస్తానని నేను ఏది ఏ మాట అయితే ప్రజల కోసం చెప్పానో ఆ మాటను ప్రజలు విశ్వసించారు, నన్ను ఆదరించారు, నాకు మర్యాద ఇచ్చారు, గౌరవించారు, నాకు మంచి ఓట్లు వేసి గెలిపించారు. నేను వాళ్ళు చెప్పిన మాట ప్రకారం ఆ రోజు నుంచి ప్రజల్ని కాపు కాసుకుంటున్నా, నియోజకవర్గ అవసరాల కోసం నిరంతరం అధికారులతో మమేకమవుతున్నా. మంచి అధికారుల పరిపాలనలో ఈరోజు కావలలో ప్రశాంతంగా ముందు ప్రజలకు భయం పోయింది. మొన్నటి వరకు ప్రజలు భయం గుప్పిట్లో బతుకుతున్నారు, ఈరోజు ప్రజలు స్వేచ్ఛగా బతుకుతున్నారు. ఎక్కడ చింతకంత అవాంతరమైనటువంటి సంఘటనలు జరగకుండా నిరంతరం కూడా అధికారులతో రివ్యూ పెట్టుకొని ఎల్లవేళ్ళ ప్రజలను కాపాడుకుంటూ వస్తున్నాం, అదేవిధంగా ముందుకు పోతామని కూడా తెలియజేస్తున్నాం. కావలి ప్రశాంతతకు ఒకప్పుడు మారుపేరు, దాన్ని గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ నాయకుల వైఫల్యం వల్ల కావలిలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, దౌర్జన్యాలు పెరిగిపోయి రౌడీ మోకలు విలయతాండం చేస్తున్నారు. ఈరోజు నేను రాగానే కావలిలో చాలామంది రౌడీ చేసిన నాయకులందరూ ఊరుదిలు పెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు కావలి ప్రశాంతంగా ఉంది, ఇదే ప్రశాంతత జీవితాంతం కొనసాగుతుందని కూడా నేను కావలి ప్రజలందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఈ సందర్భంగా ప్రజల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా, ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను తప్పకుండా పరిష్కరిస్తాను. కావలి ప్రశాంతం, ఇది కావలి మనది, మన కావలిని మనం ప్రేమించుకోవాలి, మనం శుభ్రపరచుకోవాలి, మన పరిశుభ్రంగా మన ప్రాంతాన్ని ఉంచుకోవాలి. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కాదు, స్వచ్ఛ కావలిగా కూడా మనం తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. నియోజకవర్గ ప్రజలందరూ కూడా మన ప్రాంతాన్ని రక్షించుకునే దాంట్లో ఎక్కడ చింతకంత అవాంతరాలు జరిగినా నా దృష్టికి తీసుకురావని కూడా సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సార్, ఈ ఐకానిక్ సెల్ఫీ పాయింట్ ముఖ్య ఉద్దేశం ఏమిటి సార్? ప్రజలకి కావలి మీద ప్రేమ పెరగాలి. ఇది కావలి మనది, తల్లి లాంటిది కావాలని మనం ప్రేమించాలి, మన జన్మభూమిని ప్రేమించాలనే ఆలోచనతో ముందుకు పోవడం కొరకు ఐ లవ్ కావాలని సింబలం చేశాం. నిరంతరం కూడా ప్రజలు దాన్ని పోతూ వస్తూ దాన్ని చూసినప్పుడు కావాలని ప్రేమించాలని ఒక దృక్పథం వాళ్ళలో రావడం కొరకే ఐ లవ్ కావాలని దాన్ని సింబాలిక్గా పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండోది జాతీయవాదం పెరగాలి, జాతీయ జెండా యొక్క గొప్పతనం పెరగాలి, భారతదేశం యొక్క గొప్పతనం తెలియాలి. వందల భాషలు, వందల రకాల మనుషులు, వందల మనస్తత్వాలు కలిగిన ఈ భారతదేశం పుణ్యభూమైనటువంటి దేశంలో కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి, వర్ణాలకి అతీతంగా నివసించేటువంటి ఈ ప్రాంతంలో చిన్నవాడు పేదవాడు ప్రతి ఒక్కడు బతికే విధంగా ఉన్నటువంటి ఈ పవిత్ర భూమిని, భారతదేశాన్ని ప్రేమించండి, భారతదేశంలోనే జీవించండి, మన జీవితాలు కడతేరేంత వరకు భారతదేశంలో ఎదగాలి, భారతదేశ కీర్తి పతాకాలను ప్రపంచ నలుమూలలా తెలిసే విధంగా మనం జీవించాలనే ఆలోచన తీసుకొచ్చేందుకే ఈరోజున అక్కడ నడిబడిన భారతీయ జెండాని ఈరోజు 100 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఎంతోమంది ప్రాణ త్యాగం చేస్తే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చింది, అటువంటి మూర్తి భవించిన మూర్తులందరినీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కావలి 1952లో నియోజకవర్గంగా ఏర్పడిన నేటి నుంచి నాటి వరకు కూడా ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు వివిధ రకాలుగా వివిధ సందర్భాల్లో కావలిని అభివృద్ధిపరిచారు. వాళ్ళందరూ గుర్తుండే విధంగా వాళ్ళ యొక్క స్థూపాలను కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ఒక ఐకానిక్గా ఉండాలి, కావలికి ఒక ఎడ్యుకేషన్ సెంటర్గా ఉండాలి, ఒక గ్రంథాలయంగా ఉండాలి, కొంత నాలెడ్జ్ సెంటర్గా ఉండాలి, ఒక సెల్ఫీ పాయింట్గా ఉండాలి. బంధువులు వచ్చినా, చుట్టాలు వచ్చినా, లేదంటే ఫ్రెండ్స్ వచ్చినా, లేదా అల్లుళ్ళు వచ్చినా, రోజు వచ్చినటువంటి వ్యక్తులు కావలికి వచ్చి ఒక సెంటర్లో సెల్ఫీ దిగే విధంగా దీన్ని సెల్ఫీ పాయింట్గా దీన్ని నామకరణం చేశాం. ఇక్కడ అందరూ కూడా, అదేవిధంగా అధికారులందరూ కూడా తెలియజేస్తున్నాం, ఏ ఒక్క అధికారి అయినా కావలికి ఉద్యోగం కోసం కావలికి వస్తే మొట్టమొదట సెల్ఫీ పాయింట్ దగ్గరకు వచ్చి ఇది మేము కావలిని ప్రేమిస్తున్నామనే నినాదానికి కావలిలో సెల్ఫీ దిగిన తర్వాతే డ్యూటీలో చేరాలనే దానికి కూడా మేము నామకరణం చేస్తున్నాం. ఈ కావలి మాది, ఈ కావలిని శుభ్రంగా పరచాల్సిన బాధ్యత బ్యూరోక్రాట్స్ది. కాబట్టి కావలిని ప్రేమించే అధికారులే కావలికి రావాలి, దానికి నినాదంగా అక్కడ ఫోటో కూడా తీసుకోవాలనే విషయాన్ని కూడా మేము ఇప్పుడు అందరు అధికారులకు కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా కావలి బాగా అభివృద్ధి చెందుతుందని కూడా ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇప్పుడు వరకు అన్నా క్యాంటీన్లు పోయి మనకు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ గడు మనతో మాట్లాడారు. ఏదేమైనా కానీ అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తున్నాం అంటే రాష్ట్రంలో రామరాజ్యం వస్తుందని చెప్పి అది ఒక చంద్రబాబు నాయుడుకి సాధ్యమని చెప్పి కావ్యకృష్ణ గడు అంటున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన వల్ల ఈ అన్నా క్యాంటీన్లు అన్యాయంగా తీసేశారని, ఎంతోమంది పేదవాళ్ళు తినడానికి తిండలేక ఇబ్బంది పడ్డారని, అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు రామరాజ్యం లాగా మళ్ళీ వచ్చి ఇప్పుడు 5 రూపాయలకి ఇటు టిఫిన్ కానీ భోజనం కానీ ఏర్పరచడం చాలా సంతోషంగా ఉందని చెప్పి కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణ గడు మనం చెప్పడం జరిగింది. కెమెరామెన్ సునీల్ రెడ్డితో శ్రీనివాసరెడ్డి, మెగా నైటీవీ, నెల్లూరు జిల్లా.